हाई गायज वेलकम अगेन टू क्वांटम सेंस यूट्यूब चैनल फ्रेंड्स एपीएससी 2019 मेन्स लो इच्चिन क्वेश्चन पेपर या पूर्ति वीडियो सोल्यूशन नी कंप्लीट कॉन्सेप्चुअल विधान में अत्यंत सुलभंगा मन चैनल लो साल्व चेस्तुन्नाम मी अंदरिकी तेलिसिंदे अदे पेपर या वीडियो सोल्यूशन लो भागंगा मीरु ऑलरेडी 5 पार्ट्स चूसेशारु इदी 6th पार्ट अन्नमाट कंटिन्यू चेद्दाम क्वेश्चन नंबर 51 अ पर्सन पैक्स स्वीट बॉक्सेस ऑफ डाइमेंशंस 15 सेंटीमीटर्स क्रॉस 15 सेंटीमीटर्स बाय 15 सेंटीमीटर्स इन अ बास्केट of size 120 cm by 120 by 120. If he now wants to carry maximum number of cubical boxes having the maximum integer dimensions but less than the dimensions of the earlier boxes without leaving any space unused, the number of such boxes he can carry is. తెలుగులో కొచ్చినది మీరు చదువుకోవచ్చు. వాడు ఏం చేస్తాడంట 15 by 15 by 15 cm డైమెన్షన్స్ లో ఉన్న స్వీట్ బాక్సెస్ అన్నిటిని కూడా మరొక పెద్ద బాక్స్ ఏదైతే ఉందో 120 by 120 by 120 డైమెన్షన్స్ కలిగిన దాంతో సైజ్ కలిగిన బాస్కెట్స్ ని కొన్నిటిని దీంట్లో పెట్టేసి ప్యాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే దీని యొక్క సైజ్ తగ్గించాలనుకుంటున్నాడు. 15 సెంటీమీటర్స్ కాకుండా దానికి డైమెన్షన్స్ ఈచ్ డైమెన్షన్ దానికంటే తగ్గించాలనుకుంటున్నాడు. మరియు వాడు ఏ మాత్రం స్పేస్ని వదలాలనుకోవట్లేదు. అంటే ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పూర్తి స్థలాన్ని వాడుకోవాలనుకుంటున్నాడు. అటువంటిప్పుడు ద నంబర్ ఆఫ్ సచ్ బాక్సెస్ ఈ కెన్ క్యారీ, అటువంటిప్పుడు అతను ఎన్ని బాక్సెస్ క్యారీ చేయగలడు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మరలా ఏమన్నాడు, ఈ వాంట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యూబికల్ బాక్సెస్, మ్యాక్సిమం క్యూబికల్స్ హ్యావింగ్ మ్యాక్సిమం ఇంటిజర్ డైమెన్షన్స్. డైమెన్షన్ ఎలా ఉండాలంట, మరలా మ్యాక్సిమం ఉండాలి. సరే చూడండి ఇక్కడ పెద్ద బాక్స్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయంటే 120 by 120 by 120, అంటే అదొక క్యూబికల్ బాక్స్, ఈచ్ డైమెన్షన్ 120 ఉంది. ఏ మాత్రం స్పేస్ ఇక్కడ మిగలకూడదు అన్నాడంటే ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం అమరుస్తున్న చిన్న బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డైమెన్షన్ సైజు ఖచ్చితంగా ఈ 120 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి కదా. అప్పుడే కదా ఖచ్చితంగా ఈక్వల్గా డివిజిబుల్ అయిపోయి ఏమాత్రం స్పేస్ మిగలకుండా పోయేది. ఎందుకంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒకవేళ నేను 120 యొక్క ఫ్యాక్టర్ కాని సైజులో కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా కొన్ని బాక్సులు పెట్టిన తర్వాత ఏమాత్రం స్పేస్ మిగిలిపోయింది అనుకోండి, ఆ స్పేస్ మనం వదిలేసినట్టు. కానీ వాడు అంటున్నాడు ఏమాత్రం స్పేస్ మిగలకూడదు అన్నాడంటే ఖచ్చితంగా ఈ బాక్సెస్ యొక్క డైమెన్షన్ దానికి ఎగ్జాక్ట్గా సరిపోవాలి. అటువంటిప్పుడు 120 సైజ్ కలిగిన ఈచ్ డైమెన్షన్ 120 కలిగిన పెద్ద క్యూబ్ యొక్క ఖచ్చితంగా ఇదేమై ఉండాలి, చిన్న క్యూబ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డైమెన్షన్ 120 యొక్క ఫ్యాక్టర్ అయి తీరాలి. అప్పుడు మాత్రమే మనం స్పేస్ని కంప్లీట్గా వాడుకున్నట్టు, ఏమాత్రం ఖాళీ వదలకుండా వాడుకున్నట్టు. మరలా ఏమంటారంటే ఇక్కడ మ్యాక్సిమం ఇంటిజర్ డైమెన్షన్ తీసుకోవాలి, డైమెన్షన్ మ్యాక్సిమం తీసుకోవాలి. ఇప్పుడు 120 యొక్క ఫ్యాక్టర్ చూస్తే వాడేమో 15 తీసుకున్నాడు ఇందాక తీసుకున్నట్లో, మరి 15 కంటే చిన్న ఉండాలంటున్నాడు. మరలా దీనికంటే చిన్న సైజులో తీసుకోవాలి మరియు మ్యాక్సిమం ఉండాలి. మరి 15 తర్వాత 120కి కలిగిన ఫ్యాక్టర్స్ కనుక మనం చూస్తే 12 ఉంది, 10 ఉంది, 8 ఉంది, 6 ఉంది, ఆ విధంగా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకన్నా 15 కంటే చిన్నదైనప్పుడు నేను 14 చేయకూడదా అంటే నేను చెప్పాను కదా ఎందుకు కారణం అనేది, ఈ పెద్దని ఏదైతే ఒక డైమెన్షన్ 120 ఉందో దాన్ని కంప్లీట్గా డివిజిబుల్ చేయాలి. ఒకవేళ నువ్వు 120 ఫ్యాక్టర్ కాకుండా కనుక తీసుకుంటే ఎంతో కొంతవరకు బాక్స్ మిగిలి వచ్చేస్తే పైన స్పేస్ మిగిలిపోయింది. వాడు అంటున్నాడు స్పేస్ మిగలకూడదు అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తీసుకునేది ఏమై ఉండాలి, 120 యొక్క ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. అంటే 120ని ఖచ్చితంగా కంప్లీట్ డివిజిబుల్ చేయగలగాలి మరియు 15 కంటే చిన్నది అవ్వాలి. కాబట్టి 15 కంటే చిన్నది ఉంటూ 120 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాం. ఫస్ట్ చెక్ చేస్తాను 12 ద్వారా అని, 12 తీసుకోవచ్చు. కాబట్టి ఏం చెప్పొచ్చు, 120 × 120 × 120 మ్యాక్సిమం ఏదైతే ఉందో పెద్ద బాక్స్ దాని డైమెన్షన్ ఇప్పుడు మనం 12 × 12 × 12 కనుక తీసుకున్నాం అనుకోండి, 10 × 10 × 10 మొత్తం 1000 వస్తాయి. మొత్తం ఎన్ని బాక్సులు పెట్టచ్చు మనం, 1000 బాక్సులు. కానీ ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి 12 అయితే తీసుకోవడానికి సాధ్యం లేదు, 12 తీసేసా. తర్వాత ఒకవేళ నేను 10 పెట్టి డివైడ్ చేశాను అనుకోండి, 10 × 10 × 10 అన్నట్టు తీసుకుంటాం. పెద్దదాని సైజ్ డైమెన్షన్ ఇది, చిన్నదాని యొక్క వాల్యూమ్ ఇది. అప్పుడే మిగిలితే మనకి 12 × 12 × 12 17 × 28 మిగిలాలి. 17 × 28 కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అది కూడా కాదు, 12 × 10 కాదు. నెక్స్ట్ 8 పెట్టి కనుక డివైడ్ చేసాం అనుకోండి, 8 × 8 × 8 అప్పుడు ఏమైతే మనకి 8తో కొట్టేస్తే కనుక 15 × 15 × 15 33 × 75 సరిపోయినాయి కదా ఆప్షన్ 3. ఆ విధంగా వాడు ఎంతవరకు అయితే ఇస్తాడు, ఒకవేళ 8తో కూడా మనకు ఆన్సర్ ఆప్షన్ రాకపోతే 6 దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఓకేనా, అట్లా కాకుండా దీనికంటే తగ్గించాలి మరియు ఇమీడియట్ అయి ఉండాలి అన్నప్పుడైతే కనుక 15 తర్వాత ఎమ్మటే ఉండే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 12 దాంతో చెప్పేసేవాళ్ళం. అప్పుడు 1000 ఆన్సర్ అయి ఉండేది. ఈ విధంగా ఆన్సర్ వాడు ఏదైతే అడిగాడో వాడి దృష్టి ఏదో అదే దృష్టిలో మనం కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 12 కాదు, 10 కాదు, తర్వాత 8 చూసుకుంటే కనుక మనకి కావాల్సిన ఆన్సర్ దొరికేసింది. మంచి క్వశ్చన్, జాగ్రత్త చేయండి, అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏ మాత్రం స్పేస్ మిగలకూడదు అన్నాడంటే ఈచ్ డైమెన్షన్కి కంప్లీట్గా ఎగ్జాక్ట్గా సరిపోవాలి, ఎగ్జాక్ట్గా సరిపోవాలి. ఈ బాక్సెస్ పెద్ద బాక్సులు అంటే కనుక ఏమై ఉండాలి, చిన్న బాక్స్ యొక్క డైమెన్షన్ పెద్ద బాక్స్ యొక్క డైమెన్షన్ యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా, నంబర్ సిస్టంలో భాగమే ఇది కూడా. దాన్ని ఇక్కడ నంబర్ సిస్టంలో ఉన్న కొంత కాన్సెప్ట్ని తీసుకొని మెన్సరేషన్ కలిపిచ్చాడు. మంచి క్వశ్చన్, జాగ్రత్త చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ఫ్రమ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్ సెంటర్డ్ టు
sector OAB of arc length 85 cm is cut and form it. A cone is formed by joining OA and OB. If the volume of the cone is V cubic centimeters and its lateral surface area is S squaring centimeters, then V is to S. The ratio between the volume and surface area adugutunnadu. Lateral surface area. సరే చూడండి, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఖచ్చితంగా ఇవన్నీ క్వశ్చన్స్ ముందుగానే కాన్సెప్ట్ తెలుసుకొని ఉండాలి కాన్సెప్ట్ క్లాసెస్లో. ఇక్కడ ఒక సర్కిల్ నుంచి మన సెక్టార్ తీసేసుకొని ఒకవేళ దాన్ని కోన్గా కనుక మారిస్తే ఈ సెక్టార్ యొక్క ఎక్స్టర్నల్స్ ఏవైతే ఉంటే రేడియస్, ఈ సర్కిల్ యొక్క రేడియస్ అది ఆ కోన్ యొక్క స్లాంట్ హైట్గా మారిద్ది. ఆ కాన్సెప్ట్ మీకు తెలిసి తీరితే కనుక డయాగ్రామ్ గీయకుండా చేయొచ్చు. అది ఎప్పుడు తెలిసింది మీకంటే కనుక మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు లేదా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చక్కగా ఎక్కువ శాతం అక్కడ మీరు ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేసి ఉన్నట్లయితే కనుక మీకు తెలిసిద్ది. అట్లా కాకుండా మీరు సబ్జెక్టు తెలుసుకోకుండా ప్రాక్టీస్ చేయకుండా కేవలం ఏదో ఆప్షన్ ఎలిమినేషన్లు కాన్సెప్ట్లు తెలుసుకోకుండా ఏదేదో తెలుసుకుంటాం అనుకుంటూ వస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు. చూడండి ఒకసారి, ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిస్తే కనుక డైరెక్ట్ లెక్క చేయొచ్చు. తెలంగాణ కోసం చూపిస్తాను. ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక సర్కిల్ ఉందంటే రేడియస్ 12 సెంటీమీటర్స్ ఉంది, దాని యొక్క సెంటర్ ఓ ఉంది. ఒక సర్కిల్ ఉందండి, దానికి ఇది చక్కగా ఎగ్జాక్ట్గా సర్కిల్ రూపంలో లేకపోయినా కూడా మీరు సర్కిల్ అనుకోండి, ఎందుకంటే చేతితో గీసినప్పుడు వంకర రావడం గ్యారంటీ. దాని యొక్క సెంటర్ ఓ ఉందంట, దాని యొక్క రేడియస్ 12 అన్నాడు. ఒక సెక్టార్ తీసుకున్నాడు ఓఏబి, ఇది ఏ అంటున్నాను ఇది బి అంటున్నాను, ఓఏబి అనే సెక్టార్ తీసుకున్నాడు. ఇక్కడ లెంత్, ఆర్క్ లెంత్ ఎంత అంటున్నాడు, 8π. అంటే ఇక్కడ చూడండి, నేను వేరే కలర్లో పెడతాను, ఈ గ్రీన్ కలర్ ఏదైతే పెట్టానో ఈ గ్రీన్ కలర్లో దాని యొక్క లెంత్ ఎంత అంటున్నాడు, 8π. అదేవిధంగా రేడియస్ ఎంత అంటున్నాడు చూడండి, 12 సెంటీమీటర్స్. అంటే ఓ నుంచి బి దాకా ఉన్నది కానీ ఓ నుంచి ఏ దాకా ఉన్నది కానీ ఏమైంది, 12 అయింది అనమాట. ఈ పోర్షన్ని తీసేసుకొని కట్ చేసేసి ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంట, కోన్గా మార్చాడు. ఎలా, ఓఏ అండ్ ఓబి కలిపేసి. వాడిది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఓఏ ఓబి కలిపేస్తే కోన్ అయిద్దని వాడి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా సెక్టార్ నుంచి కోన్ ఫామ్ చేయడం మనకు తెలిసి తీరాలి. ఇప్పుడు ఏవైతే ఈ రెడ్ లైన్స్ ఉంటాయో నేను వేసాను, రేడియస్లు గీసాను 12 చొప్పున, ఈ రెండు కలిపేస్తే కనుక చూడండి, ఆ రెండు కలిపేస్తే ఇప్పుడు ఏర్పడిన కోన్ ఈ విధంగా ఉంది. ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏదైతే ఉందో ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ సర్కిల్ అయింది. ఈ కోన్కి బేస్ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క కంప్లీట్ సర్కంఫరెన్స్ ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అయింది. అటువంటి అప్పుడు ఇక్కడ చూడండి, ఈ రేడియస్ ఏదైతే ఉందో దాని యొక్క స్లాంట్ హైట్ అవుతుంది, అది 12 అవుతుంది. హైట్ మనం తీసుకోవాల్సింది, హైట్ మనం తీసుకోవాల్సింది. బ్లూలో గ్రీన్లో కాదు, వేరే కలర్లో పెడతాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది హైట్ మనం తీసుకోవాల్సింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఈ కోన్ యొక్క రేడియస్ మనకు తెలవాలి కదా, ఎందుకంటే కోన్ యొక్క వాల్యూమ్ తెలుసుకోవాలన్నా లేదా లేటరల్ సర్ఫేస్ తెలుసుకోవాలన్నా మనకు ఖచ్చితంగా రేడియస్ అయితే కావాల్సింది. మరి ఈ కోన్ యొక్క రేడియస్ ఏమైందంటే నిందా చెప్పాను, ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏదైతే ఉందో ఇట్ బికమ్స్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ సర్కిల్ ఆఫ్ ది కోన్ అయింది. అటువంటప్పుడు ఈ బేస్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏమైంది, 2πr ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి, 8π. ఇటేపు పై ఇటేపు పై తీసే 2 1 2 4 తీసేస్తే కనుక రేడియస్ ఏమైపోయింది, 4 అయిపోయింది. ఈ కోన్ ఏదైతే ఫామ్ అయింది దానికి రేడియస్ 4 అయిపోయింది. స్లాంట్ హైట్ తెలుసు మనకి 12, కాబట్టి ఇక్కడ మనకి హైట్ తీసుకున్నాం అనుకోండి, రేడియస్ తెలిసిపోయింది, స్లాంట్ హైట్ తెలుసు కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 144, 12² 144 - 40 - 28 అంటే 64 రెళ్ళు, కాబట్టి 8√2. ఆ ఫామ్స్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయను, ఎందుకంటే ఇది మనం క్లాస్ కాదు, ఇది వచ్చిన పేపర్ని ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నామంటే మీకు అన్ని తెలుసుంటేనే వచ్చింది. కాబట్టి హైట్ తీసుకున్నాం, 8√2 అయిపోయింది. ఇప్పుడు ఆ కోన్ యొక్క అన్ని డైమెన్షన్ తెలిసిపోయినాయి మనకి, కాబట్టి దాని యొక్క వాల్యూమ్కి సర్ఫేస్ ఏరియాకి, ఐ మీన్ లేటరల్ సర్ఫేస్ ఏరియాకి రేషియో చెప్పచ్చు. వాల్యూమ్ అంటే ఏం చెప్పచ్చు మనం, 1/3πr² h ఈజ్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ అనమాట. ఇటేపు ఆర్ పోయింది, ఇటేపు ఆర్ పోయింది, ఆర్ అంటే అంత 4, కాబట్టి ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయి, ఇటేపు పై తీసేయి, ఇటేపు పై తీసేసేయి. హైట్ ఇక్కడ 8√2 కాబట్టి 8√2 పెట్టు, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్, ఎల్ అంటే ఇక్కడ 12 కాబట్టి ఆ 12 దగ్గలే. ఓకే, 4 1లో 4 3 కొట్టేస్తే కనుక ఏం మిగిలింది మనకి, 8√2:9 అనమాట. 8√2:9 ఎక్కడ ఇచ్చాడు, 8√2:9, దట్ ఈస్ ఆప్షన్ 3. చూడండి, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే ఈ డయాగ్రామ్ గీయకుండానే కనుక మీరు చేయగలిగినంత ప్రాక్టీస్ కనుక మీరు చేస్తుంటే ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు, అప్పుడు ఇదే క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి, అదే క్వశ్చన్ చదివి ఈ డయాగ్రామ్ గీయకుండానే చెప్పొచ్చు. ఎలా అంటే, దీని యొక్క రేడియస్ దాని యొక్క స్లాంట్ హైట్ అయ్యి దాన్ని డైరెక్ట్గా రాస్తారు, దీని యొక్క లెంత్ ఆఫ్ ది ఆర్క్ దానికి సర్కంఫరెన్స్ అయ్యింది కాబట్టి 2πr = 8π అని రాసేసి r = 4 అని తీసేసుకుంటాం. r = 4 అని తీసుకుంటాం. అప్పుడు హైట్ ఏమైంది, 144 నుంచి 16 పోతే 128, అండర్ రూట్ 128, 64 రెళ్ళు కాబట్టి 8√2. డైమెన్షన్ ఈ విధంగా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ విధంగా డైమెన్షన్ తీసుకోవాలంటే మీకు ఇనఫ్ ప్రాక్టీస్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇవి వచ్చిన తర్వాత అప్పుడు వాల్యూమ్ కోసం చెప్పేసి మీరు 1/3πr² h ఈజ్ టు πrl అని, పై ఆర్ తీసేస్తారు, పై తీసేస్తారు, జస్ట్ ఆర్ అంటే ఏం చేస్తారు సబ్స్టిట్యూట్ చేయండి, 4 h అంటే ఏం చెప్పచ్చు మనకి, 8√2 l అంటే ఏం తెలుసు, 12
నాలుగు నాలుగు మూడు కొట్టేస్తే కనుక 8√2:9 ఈ విధంగా చేసేయచ్చు. డయాగ్రామ్ గీయకుండానే ఎప్పుడు ఇలా ప్రాక్టీస్ మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్తానికంటే ముందు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 52 ఏం చెప్పచ్చు, ఆప్షన్ 3 మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 53 నా చేసింది 52నా ఓకే 53 సాలిడ్ స్పీర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ మెల్టెడ్ అండ్ విత్ దట్ మెటీరియల్ సాలిడ్ కోన్ అండ్ 22 ఐడెంటికల్ సాలిడ్ క్యూబ్స్ ఫర్ మేడ్. ఇఫ్ ది హైట్ ఆఫ్ ది కోన్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది స్పీర్ దెన్ ద రేడియస్ ఆఫ్ ది దెన్ ద రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కోన్ టు ఇట్స్ హైట్ ఈజ్. చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఒక ఫామ్లో ఉన్న ఫిగర్ని కరగేసేసి మరొక కొన్ని ఫామ్స్ ఏవైనా తయారు చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి, ద వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ అయితే మారదు. ఒకవేళ నేను మీకు 4 kg ఐరన్ ఇచ్చేసాను, దాన్ని మీరు అనేక భాగాలుగా చేసుకొని అనేక రకాలమైన బొమ్మలు తయారు చేశారు, అయినప్పటికీ కూడా వాటన్నిటి యొక్క వాల్యూమ్ వేస్ట్ కాకపోయినట్లయితే కనుక క్వశ్చన్లో ఎక్కడా వేస్టేజ్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఇచ్చిన వాల్యూమ్ మొత్తం నువ్వు వాడేసుకున్నావు, నువ్వు 10 బొమ్మలు చేసుకో, 15 బొమ్మలు చేసుకో, 20 బొమ్మలు చేసుకో, వీటన్నిటి యొక్క వాల్యూమ్ కలిపితే మరలా 4 kg ఆఫ్ ఐరన్ వచ్చింది కదా నేను ఇచ్చింది. ఎప్పుడైనా సరే ఇది మీకు అర్థమై ఉండాలి. ఎప్పుడు ఒకవేళ మీరు 3D కనుక చక్కగా చదువుకొని ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే ఒక రూపంలో ఉన్నదాన్ని మరొక రూపంలో మార్చినప్పుడు దాని యొక్క వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్, వాల్యూమ్ మారదు. అటువంటిప్పుడు ఈ సాలిడ్ స్పీర్ ఏదైతే ఉందో ఆర్ రేడియస్ కలిగిన దాన్ని దీన్ని కరగేసేసి వాడు ఒక సాలిడ్ కోన్గా తయారు చేశాడంట, మరియు 22 క్యూబ్స్గా తయారు చేశాడంట, 22 సమానమైన క్యూబ్స్గా తయారు చేశాడు. ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి మనం, ఈ స్పీర్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అండ్ 22 క్యూబ్స్ కదా, అదే చేయాలి మనం. అయితే ఇక్కడ ఆ తయారు చేసిన కోను మరియు క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డైమెన్షన్ ఎలా ఇస్తున్నాడంటే, ఇఫ్ ది హైట్ ఆఫ్ ది కోన్ ఆ కోన్ యొక్క హైట్ అండ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది స్పీర్, స్పీర్ యొక్క రేడియస్ ఆర్ అన్నాడు కాబట్టి మనం తయారు చేసిన కోన్ యొక్క హైట్ అయినా లేదా మనం తయారు చేసిన క్యూబ్స్ ఏవైతే ఉన్నాయి 22 క్యూబ్స్ వాటి యొక్క ఈచ్ ఎడ్జ్ అయినా సరే దీని సమానంగా ఉంది, ఒరిజినల్ ఏదైతే ఇచ్చాడు స్పీర్ దాని యొక్క రేడియస్కు సగం ఉంది కాబట్టి హెచ్ అయినా ఏ అయినా ఆర్ బై 2 అని రాశారు. ఇప్పుడు మనం తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం ఇది రెండు యొక్క వాల్యూమ్స్ ఖచ్చితంగా సమానంగా ఉండి తీరాలిగా, కాబట్టి ఇక్కడ స్పీర్ యొక్క వాల్యూమ్ ఏం చెప్పుకోవచ్చు, 4/3 π r³ ఇస్ ఈక్వల్ టు ద సమ్మిషన్ ఆఫ్ ది వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్ కోన్ అండ్ 22 క్యూబ్స్ అవ్వాలి కదా. మరి కోన్ యొక్క వాల్యూమ్ అంటే ఏం చెప్పచ్చు, 1/3 π r² h. ఆర్ అంటే ఏం తెలుసుకున్నాం మనకి ఇక్కడ తెలవదు కాబట్టి అది క్యాపిటల్ ఆర్గా పెడుతున్నాను ఆర్ స్క్వేర్. హెచ్ అంటే ఏం తెలుసుకున్నాం, r/2 + 22 ఉన్నాయి అటువంటి ఏంటి క్యూబ్స్ దాని యొక్క ఈచ్ హెచ్ అన్నాడు, ఏ అంటే r/2 అన్నాడు కాబట్టి r/2 హోల్ క్యూబ్ అవ్వాలి. ఒక్కొక్క దానికి వాల్యూమ్ ఏమైంది ఏ క్యూబ్ కాబట్టి అటువంటి 22 ఉన్నాయి కాబట్టి 22 × a³ రాశారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీంట్లో 22/7 లేదు, ఉన్నట్టయితే కనుక పైతో క్యాన్సిల్ చేసేవాళ్ళం కాబట్టి పై ప్లేస్లో అన్ని చోట్ల కూడా 22 సబ్స్టిట్యూట్ చేయండి. పై ప్లేస్లో అన్ని చోట్ల కూడా 22/7 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 22 అంతే వస్తున్నాను జస్ట్ సింప్లిఫికేషన్ మనకి ఈజీగా ఉండడం కోసం. ఇప్పుడు చూడండి, అన్నిట్లో కామన్గా చూసుకుంటే కనుక మనం 22 r వరకైతే కనుక మనకి 22 r వరకు అయితే కనుక మనకు కామన్గా ఉంది కాబట్టి 22 చేస్తున్నాను, ఆర్ పోతే కనుక ఇక్కడ r² మిగిలింది, 22 చేస్తున్నాను ఇక్కడ ఆర్ పోయింది, 22 చేస్తున్నాను r³/8 కాస్త ఆర్ పోతే కనుక r² / 8 మిగిలింది. ఇక్కడ ఏం చెప్పొచ్చు, 4/7 × 21 r² తెలిసిందే కదా, 1/21 r² / 2 + r² / 8 ఉంది, r² / 8 తీసుకొస్తే కనుక 4 32 నుంచి 21 పోతే 11 r² దాన్ని తీసుకొచ్చేస్తే 11 r² / 21 × 8. ఇప్పుడు చూడండి, 21 21 కొట్టేయచ్చు, 2 1 2 4 తీసేయచ్చు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన రేషియో ఈ r² తీసుకొచ్చేసాను అనుకోండి, r² = 11/4 అయింది. నాకు కావాల్సింది r/r అనుకోండి, దీనికి కూడా రూట్ తీసుకుంటే కనుక 11 √ మిగిలిద్ది, 4 √ 2 అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాము మనకి, ఆ కోన్ యొక్క రేడియస్కి ఒరిజినల్ రేడియస్కి ఏదైతే ఉందో స్పీర్ యొక్క రేడియస్కి మధ్య నిష్పత్తి మనకి 11/2 వచ్చింది. కానీ మనకు కావాల్సింది రేషియో ది రేడియస్ ఆఫ్ ది కోన్ టు ఇట్స్ హైట్, రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ అంతే ఉంది, దాని యొక్క హైట్ కావాలి. హైట్ అంటే ఏమనుకున్నాం, రేడియస్లో సగం, రేడియస్ ఉన్నప్పుడు ఏమో 2 అయితే రేడియస్లో సగం అంటే దీన్ని బయట వేస్తాంగా కాబట్టి ఏం చెప్పచ్చు, 1. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి, √11/1 √11/1 దట్ ఈస్ ఆప్షన్ 2. ఆ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే వాల్యూమ్ మారదు కదా, దాన్ని సింపుల్గా ఈక్వల్ చేసుకుంటే సరిపోయింది. సింప్లిఫికేషన్, చిన్న సింప్లిఫికేషన్, జస్ట్ ఒక స్టెప్లో సింప్లిఫై చేసేయచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 54. వాట్ ఈస్ ద ఏరియా ఇన్ స్క్వేరింగ్ సెంటీమీటర్స్ ఆఫ్ ది షేడెడ్ పోర్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ ఇన్ విచ్ ఈచ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 14 cm అండ్ ఇట్స్ వర్టిసెస్ బీయింగ్ ద సెంటర్స్ ఆఫ్ 3 మ్యూచువల్లీ టచింగ్ సర్కిల్స్. ఇక్కడ 3 సమానమైన సర్కిల్స్ ఉన్నాయండి, వాటి యొక్క సెంటర్స్ని వర్టిసెస్గా కలుపుకొని ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేశాడు.
ఈ షేడెడ్ ఏరియా ఉంది, గీతలు గీసిన ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చినప్పటికి సైడ్ ఈచ్ సైడ్ అంతా 14, ఈ ట్రయాంగిల్ యొక్క ఈచ్ సైడ్ 14 అన్నాడంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ మనకు తెలిసిపోతుంది, రేడియస్ ఈక్వల్ టు 7 కదా, అటువంటిప్పుడు ఈచ్ సర్కిల్ యొక్క రేడియస్ 7 తెలిసిపోతుంది. మనకి ఈ షేడెడ్ ఏరియా కావాలంటే జాగ్రత్త గమనించి, ఇది ఒక ట్రయాంగిల్ అండి, ట్రయాంగిల్లో టోటల్ మనకి యాంగిల్ అంతా 180 డిగ్రీస్. ఇక్కడ నిజానికి మనకి 3 సర్కిల్స్ ఉన్నాయి, ఒకవేళ ట్రయాంగిల్ లేకపోతే ఈ 3 కలిపేసుకొని చెప్పేసేవాళ్ళం, కానీ 180 అంటే అర సర్కిల్, 180 డిగ్రీస్ అనేది ఆఫ్ ది సర్కిల్ కదా. అంటే ఈ 3 నుంచి అర సర్కిల్ పోతే మిగతా ఏరియానే కదా మనకు కావాల్సింది. కాబట్టి దాన్ని ఏం చేస్తాను, 2.5 సర్కిల్స్ కావాలి మనకి, 2.5 సర్కిల్స్ యొక్క ఏరియా కావాలి. అందుకని 5/2 రాశాను. ఈచ్ సర్కిల్ యొక్క మనం ఏం రాసుకోవచ్చు, పై ఆర్ స్క్వేర్. మనకి ఇక్కడ చూడండి రేడియస్ 7 కాగే తెలిస్తే కనుక సర్కిల్ యొక్క ఏరియా ఏమైతే 154, వెరీ కాన్స్టాంట్, అవన్నీ తెలియవలసింది. ఏమాత్రం 2D ప్రాక్టీస్ చేస్తున్నా సరే, మీరు సర్కిల్ గురించి ఏమాత్రం తెలుసుకుని ఉన్నా సరే, రేడియస్ 7గా కలిగిన సర్కిల్ యొక్క ఏరియా 154 అని, 14 అయితే కనుక 616, ఆ విధంగా మీకు తెలిసి తీరాలి కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, 2.5 సర్కిల్స్కి సంబంధించిన ఏరియా కావాలి. కాబట్టి 5/2 వేసాను, లేదా 2.5తో మల్టిపుల్ చేసుకోండి. ఒక్కొక్క సర్కిల్ యొక్క ఏరియా ఎంత, ఇక్కడ దానికి రేడియస్ 7 కాబట్టి ఏరియా ఎంత, 154. కాబట్టి 5/2 × 154 మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. ఏ మాత్రం మీరు 2D ప్రిపేర్ అయి ఉన్నా, సర్కిల్ గురించిన కాన్సెప్ట్ మీరు తెలుసుకొని ఉన్నా కూడా డైరెక్ట్గా ఈ స్టెప్ వేస్తారు, ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. 5/2 × 154. నేను ఎలా అయితే ఈ విధంగా రాశానో మీరు కూడా ఆ విధంగా రాయగలరు. ఎందుకు, ఇక్కడ అర్థం చేసుకోవాలి, ట్రయాంగిల్ అంటే 180 డిగ్రీలు, సర్కిల్లో సగం, మొత్తం 3 సర్కిల్లో నుంచి సగం సర్కిల్ తీసేస్తున్నాం కాబట్టి 2.5 సర్కిల్కి సంబంధించిన ఏరియా కావాలి. 5/2 × ఒక్కొక్క సర్కిల్ యొక్క రేడియస్ 7, రేడియస్ 7 కాగలిగిన సర్కిల్ యొక్క ఏరియా ఎంత, 154, కాన్స్టెంట్ అవన్నీ కూడా. కాబట్టి 2 × 1 = 277, 375 ఆప్షన్లో 4 తప్పులేనండి, కరెక్ట్ ఆన్సర్ 100% కరెక్ట్ ఆన్సర్ 385. మీరు ఒకవేళ ఆప్షన్ లేకపోతే మళ్ళీ వెళ్ళి చేసుకొని రావడం మాత్రం చేయమాకండి. 385 విత్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 55. లెట్ డెల్టా బి ది ఏరియా ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. లెట్ డెల్టా 1 అండ్ డెల్టా 2 బి ద ఏరియాస్ ఆఫ్ 2 సర్కిల్స్ డయామీటర్స్ బీసీ అండ్ బిఆర్ రెస్పెక్టివ్లీ. దెన్ కాన్సెప్ట్ అండి, ఇది జామెట్రీలో మనం థియరం తెలుసుకుంటాము. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 అయ్యింది. ఒక చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దాని యొక్క హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ గీసి, అదేవిధంగా మిగతా 2 సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డయామీటర్స్గా బేస్ చేసుకొని సర్కిల్ గీస్తే, ఈ హైపోటెన్యూస్ మీద ఏదైతే సర్కిల్ గీస్తామో దాని యొక్క ఏరియాకి ఈ సైడ్స్ మీద ఏవైతే 2 సర్కిల్స్ గీస్తామో ఈ రెండింటి యొక్క సమ్ సమానంగా ఉంటుంది. అది మనకు తెలిసిన తీరం అన్నమాట. కాబట్టి ఆ తీరం యొక్క డైరెక్ట్ స్టేట్మెంటే. ఇక్కడ ఏమన్నాడు, హైపోటెనిస్ ఏదైతే ఉందో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో హైపోటెనిస్ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని గీసిన ట్రయాంగిల్ అయితే, బేస్ అంటే ఇక్కడ డయామీటర్గా తీసుకున్నాడని, దాన్ని బేస్ చేసుకొని తీసిన ట్రయాంగిల్ యొక్క ఏరియా డెల్టా అయితే కనుక మిగతా 2 సైడ్స్ మీద గీచిన వాటి యొక్క సమ్కి సమానంగా ఉంటుంది. ఇక్కడ డెల్టా ఈక్వల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2. ఏమాత్రం కొద్దిగా జామెట్రీలు ప్రవేశం ఉన్న వాళ్ళకైనా తెలిసిన కాన్సెప్ట్ అది. 55కి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 56. ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్, చూడండి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ క్వశ్చన్కి 55కి మాకు ఈ తీరం తెలవదన్నా, మాకు అసలు జామెట్రీ గురించిన అవగాహన ఏమీ లేదు, అయినా మేము ఎలా ఆన్సర్ చెప్పాలన్నారనుకోండి, చూపిస్తాను చూడండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. అయినప్పటికీ చాలా సులువుగా ఆన్సర్ చెప్పచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటున్నాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకో. ఇప్పుడు ఏదైతే ఉందో దాని యొక్క హైపోటెన్యూస్ అంటే కర్ణం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక సర్కిల్ గీసాడండి, దీన్ని డయామీటర్గా చేసుకుని ఒక సర్కిల్ గీసాడు అనుకుందాం. ఈ సర్కిల్ యొక్క, ఈ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా ఎలా రాస్తాం మనం, పై ఆర్ స్క్వేర్. సరే ఇక్కడ ఈ సైడు నేను ఒక అంటున్నాను 3, 4, 5 తీసుకో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా, దానికి సైడ్స్ వాడు ఇవ్వలేదు, మనకు తెలిసిన ఒక పైథాగరన్ ట్రైబ్లేడ్ తీసుకో, 3, 4, 5 అని పైథాగరన్ ట్రైబ్లేడ్ తీసుకున్నా. అటువంటప్పుడు ఈ 5 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కనుక ఒకవేళ సర్కిల్ కనుక గీసినట్టయితే దానికి ఏం చెప్పేవాళ్ళం, పై ఆర్ అంటే 5/2 రాస్తాం, అన్నింటిలో 2 రాస్తాం కాబట్టి నేను రాయట్లేదు, అట్లా ఉంచు. నువ్వు కాసేపు అను, ఈ డయామీటర్ కదా, నువ్వేంది రేడియస్ రాయాలంటే 5/2 రాయలేదు అనొచ్చు. అన్నిట్లో అదే రేషియో తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 2 వేసిన అదే అయింది. లేదంటే కావాలంటే 6, 8, 10 తీసుకో, అప్పుడు నీకు మళ్ళీ 3, 4, 5 వస్తాయి. ఓకే, కాస్త కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. పై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పై ఆర్ అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ 9 R² + 9 + π R² అంటే ఏం చెప్పొచ్చు, 16. అన్నిట్లో 5 తీసి పారేస్తే ఏమైపోయింది మనకి, 9, 16 కూడితే వచ్చేలేదు 5² అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ 25 అయిపోయింది కదా. ఆ విధంగానే చెప్పొచ్చు, ఏదో ఒక పైథాగరన్ ట్రైబ్లేడ్ ప్రకారం తీసుకునే సరే ఈ విధంగా మిగతా 2 సర్కిల్స్ యొక్క ఏరియా సమ్ చేస్తే హైపోటెన్యూస్ మీద గీసిన ఏరియా యొక్క సమ్ అయిపోతుందని ఆ విధంగానే చెప్పొచ్చు. వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ అండి, కొద్దిగా బుర్ర వాడాలి అంతే, మనం ఏమి లేదు. డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే థీరమ్స్ తెలుసుకో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే కనుక ఈ మాత్రం బుర్ర అన్నవాడు ఏదో ఒక లంబకోణ త్రిభుజం తీసుకొని దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారని చెప్పేయచ్చు. 55కి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 56.
From each of the corners of a rectangular sheet of dimensions 36 cm by 24 cm, a small square of dimensions 4 by 4 is removed. If the edges of the four sides are folded and a box is formed, then the volume of the box is formed. Very common question anamata. 3D ye matram meer chaduvunna sare 3D ante volumes telugulo aithe ganaka ganaparimanalu mariyu pakkatala vaisalane chapter untadi 3D antuntam danni ye matram meer chaduvunna sare very regular model anamata oka rectangular sheet nunchi moola ga chesi danni fold chesi oka box ga tayari chesi danni volume ganukovali anadi very regular model తయారు చేసిన స్క్వేర్ కట్ చేసిన స్క్వేర్ ఎంత డైమెన్షన్ 4 కాబట్టి ఆ తయారు చేసిన ఈసారి ఫామ్ అయిన వాల్యూమ్ బాక్స్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్ ఏమైంది 4 అయ్యింది మిగతా రెండు డైమెన్షన్ కావాలంటే దీని సైజ్ 4 కాబట్టి అటొక 4 ఇటొక 4 లెంగ్త్లో అటొక 4 ఇటొక 4 8 తగ్గిపోతాయి కాబట్టి 28 వెడల్పులో కూడా అటొక 4 ఇటొక 4 8 తగ్గిపోతాయి కాబట్టి 16 కాబట్టి ఏం చెప్పొచ్చు 16 4 64 ఇంటూ 28 432 చివరి యూనిట్ చుట్టూ 2 రావాలి కాబట్టి ఏం చెప్పొచ్చు ఆప్షన్ 1 వెరీ బేసిక్ క్వశ్చన్ అండి 3D ఏ మాత్రం మీరు ప్రిపేర్ అయి ఉన్నా సరే వెరీ రెగ్యులర్ మోడల్ అంతే ఏ చిన్న బుక్ తీసుకున్నా ఒక స్టాండర్డ్ బుక్ అక్కర్లేదు ఒక సాధారణ బుక్ తీసుకున్నా సరే ఇటువంటి క్వశ్చన్స్ మీకు కనబడతాయి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 57 ఇన్ అ స్క్వేర్ ఆఫ్ సైడ్ 80 సెంటీమీటర్స్ ఫైవ్ ఐడెంటికల్ సర్కిల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ షోన్ ఇన్ ది ఫిగర్ దెన్ ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈ చిన్న సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు సరే ఇక్కడ ఒకసారి గమనించండి నేను ఈ మూల నుంచి ఈ మూల దాకా గీసాను అనుకోండి ఈ మూల నుంచి ఈ మూల దాకా గీస్తే కనుక అది ఏమైపోయింది డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ అయింది కదా ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ 8 అన్నాడు కాబట్టి దాని యొక్క డయాగ్నల్ ఏదో కన్వే ఏమైంది రూట్ టూ ఏ అంటే 8√2 కదా ఈ లెంత్ ఏదైతే ఉందో అదేని సమానం 8√2 కదా ఇప్పుడు ఒకసారి గమనించండి ప్రతి సర్కిల్కి కూడా రేడియస్ ఆర్ అనుకుంటే కనుక నేనేమేమి తీసుకుంటానంటే చూడండి ఎన్ని రేడియస్ తీసుకుంటున్నాను ఎండించడి దాకా ఒకటి ఎండించడి దాకా రెండు ఎండించడి దాకా మూడు ఎండించడి దాకా నాలుగు నాలుగు రేడియస్లు తీసుకున్నా ఇక్కడ దాకా నాలుగు రేడియస్లు తీసుకున్నా అలా ఉంచండి నాలుగు రేడియస్లు తీసుకున్నా ప్లస్ ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ నుంచి ఒక స్క్వేర్ ఫామ్ చేస్తాను ఇక్కడ నుంచి నేను ఒక స్క్వేర్ ఫామ్ చేస్తున్నాను అటువైపు ఇటువైపు నేను ఒక స్క్వేర్ ఫామ్ చేశాను అటువంటి అప్పుడు ఈ స్క్వేర్ యొక్క ఈ దీని యొక్క రేడియస్ ఏమైంది ఆర్ అయినప్పుడు నేను ఇక్కడ ఫామ్ చేసిన స్క్వేర్ యొక్క సైడ్ ఏమైంది ఆర్ అటువంటిప్పుడు ఈ చిన్న స్క్వేర్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు వేరే కలర్లో పెడతాను చూడండి ఈ చిన్న స్క్వేర్ ఏదైతే ఉందో దాని యొక్క సైడ్ ఆర్ అయినప్పుడు ఇది దాని యొక్క డయాగ్నల్ కదా ఇప్పుడు నేను బ్లూ కలర్లో గీసిన దాని యొక్క డయాగ్నల్ కదా అదేమైంది అప్పుడు రూట్ టూ ఆర్ కదా ఇటు ఒక రూట్ టూ ఆరు ఇటు ఒక రూట్ టూ ఆరు చూడండి ఇక్కడ దీని యొక్క డయాగ్నల్ ఏమైంది రూట్ టూ ఆరు అదేవిధంగా ఇక్కడ కూడా నేను స్క్వేర్ ఫామ్ చేశాను విత్ సైడ్ ఆర్ అయినప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఏమైపోయింది రూట్ టూ ఆరు కాబట్టి మొత్తం ఏం చెప్పచ్చు టూ రూట్ ఆర్లు టూ రూట్ టూ ఆర్ ఈ రెండు సమ్ దేని సమానం అవ్వాలి ఆ ఒరిజినల్ ఏదైతే ఉందో స్క్వేర్ పెద్ద స్క్వేర్ దాని యొక్క డయాగ్నల్ సమానం అయిపోయింది కదా సింపుల్ క్వశ్చన్ అండి అయిపోయింది రెండింటిలో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు అంటే కనుక టూ రూట్ టూ ఆర్ నేను కామన్ తీస్తున్నాను ఇక్కడ ఆర్ వచ్చేసింది రెండు వచ్చేసింది రూట్ టూ వచ్చింది కాబట్టి ఇక్కడ రూట్ టూ మిగిలింది రూట్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 8√2 ఇటేపు రూట్ టూ తీసి పారేసి ఇటేపు రూట్ టూ తీసే రెండు ఒకటిలో రెండు నాలుగులు కాబట్టి ఆర్ రేడియస్ కావాలంటే ఇటేపు ఏం చెప్పచ్చు 4√2 + 1 నీకు ఆ ఫామ్లో ఆన్సర్ లేదు కాబట్టి రేషనలైజ్ చేయి కింద పైన రేషనల్ చేస్తే కింద ఒకటి వచ్చింది 4√2 - 1 అక్కడ ఏం చేస్తే కనుక ఏమైంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 4√2 - 1 వేర్ ఈస్ దట్ 4√2 - 1 దట్ ఈస్ ఆప్షన్ 3 అయిపోయిందండి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏమీ లేదు క్వశ్చన్ నెంబర్ 58 టూ ఐడెంటికల్ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ సచ్ దట్ ది సెంటర్స్ అండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్మ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 4 సెంటీమీటర్స్ దెన్ ద ఏరియా ఇన్ స్క్వేరింగ్ సెంటీమీటర్స్ ఆఫ్ ది పోర్షన్ దట్ ఈస్ కామన్ టు ది టూ సర్కిల్స్ ఈజ్ చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా చూడండి వెరీ ఈజీ కామన్ కూడా ఇది కూడా ఇది కూడా రెగ్యులర్గా ఏమాత్రం మీరు 2D చదువుకోనున్నా సరే ఏరియా ఆఫ్ ది షెడ్యూడ్ పోర్షన్స్ గురించి చదువుకోనున్నా సరే చాలా సింపుల్గా చేయదగిన క్వశ్చన్ ఏమంటున్నాడు రెండు సర్కిల్స్ అనేది ఐడెంటికల్ సర్కిల్స్ ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అంటే ఎలా అంటే సచ్ దట్ దేర్ సెంటర్స్ వాటి యొక్క కేంద్రాలు మరియు వాటి యొక్క ఖండన బిందువులు ఏవైతే ఉంటాయి ఆ రెండు అవి కలిసి ఒక స్క్వేర్ని ఫామ్ చేస్తానంటే స్క్వేర్ యొక్క సైడ్ 4 సెంటీమీటర్స్ అంట అటువంటి ద ఏరియా ఆఫ్ ది పోర్షన్ దట్ ఇస్ కామన్ టు ది టూ సర్కిల్స్ ఈ రెండు సర్కిల్స్కి కామన్గా ఏదైతే పోర్షన్ ఉందో దాని యొక్క ఏరియా ఎంత అంటున్నాడు అంటే ఒక ఆకు మోడల్లో వచ్చింది అది చూడండి ఒకసారి చూపిస్తాను ఇదో సర్కిల్ అండి సర్కిల్ అనుకోండి గుండ్రంగా లేకపోయినా అవి కొద్దిగా చేత గీసేటప్పుడు కొద్దిగా గుండ్రంగా లేకపోయినా అనుకోండి వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లు ఏమో ఈ రెండు అండి ఈ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ ఏమో ఇవి అంటున్నాను సీ1 సీ2 వాడు అంటున్నాడు ఇవి ఈ నాలుగు పాయింట్లు కనుక కలిపేస్తే ఈ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో రెండు సెంటర్స్ ఇవి కలిపేస్తే కనుక ఏం ఫామ్ అవుతుందంట ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందంట దాని యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే రెండు సర్కిల్స్కి కామన్గా ఉన్నదంటే ఈ ఏరియా ఈ ఆక్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు గ్రీన్ పోర్షన్ ఏదైతే గీస్తున్నాను దీని యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు జనరల్గా ఏం చేస్తుంటారంటే ఈ ఆకు ఫార్ములా తీసుకొని చేసేస్తుంటారు ఓకే అది తప్పేం లేదు ఒకవేళ మీకు ఫామ్ గుర్తుంటే చెయ్యండి లేదు ఫామ్ గుర్తు లేకపోతే మీకు ఇలా చేయాలి కానీ మీరు కొద్దిగా బుర్ర వాడాలిగా మనకు బుర్ర ఉందిగా అది వాడదాం బుర్ర లేని వాళ్ళు అయితే నేనేం చెప్పలేను అనుకోండి ఎవడో చెప్పిన షార్ట్కట్ పట్టుకుని ఊగులాడండి బుర్రనాడు గురించి చెబుతున్నా
ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఈ లెంత్ తెలుసు కాబట్టి మనకి రేడియస్ తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఏదైతే బ్లూ కలర్లో గీస్తున్నానో ఇది బ్లూ కలర్లో గీస్తున్నాను. ఇదేమైపోయింది, ఒక సెక్టార్ అయిపోయింది కదా. సెక్టార్ వైశాల్యాలు తీసుకోవడం ఎన్ని చేయక్కర్లేదు, చాలా పెద్దది అయ్యుద్ది అనుకోవద్దు. ఏదైనా సరే మీకు ఇనఫ్ ప్రాక్టీస్ ఉంటే అన్ని చిన్నయ్యే. ఇక్కడ రేడియస్ 4గా అయింది సెక్టారు. దీని యొక్క ఏరియా తీసుకుంటే ఇక్కడ ఇది స్క్వేర్ అన్నప్పుడు తెలిసిపోవాలి 90 డిగ్రీస్ ఉంది. స్క్వేర్లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్. అంటే ఇదేం చెప్పుకోవచ్చు, మొత్తం వృత్తంలో ఇది 4వ వంతు. ఎందుకంటే మొత్తం వృత్తం 360 డిగ్రీలు అయినప్పుడు 90 డిగ్రీలు అనేది దాని 4వ వంతు. కాబట్టి ఇటు ఒక 4వ వంతు. అదేవిధంగా ఈ టేపు నేను కనుక వేరే కలర్తో గీస్తాను చూడండి. ఎందుకు ఇద్దాం ఆ టేపు, డిఫరెన్షియేట్ చేసే టేలతో గీద్దాం. నేనేదైతే ఇక్కడ ఎల్లోలో గీచానో ఈ సెక్టార్ ఎల్లోలో గీచానో, ఇదైనంతే 4 4 కలిగి ఉంది కాబట్టి ఎల్లో కనపడతలేదు. ఓకే, 4 4 ఉంది కాబట్టి ఇదైనా అంతే. ఇది ఒక ఇక్కడ కూడా ఇది స్క్వేర్ కాబట్టి ఇటు కూడా 90 డిగ్రీసే ఉంటుంది. అంటే ఇటు 90 డిగ్రీస్, అటు 90 డిగ్రీస్ అని చెప్తే 180 డిగ్రీస్. అంటే వృత్తంలో సగం, మొత్తం 180 డిగ్రీస్ అంటే వృత్తంలో సగం. రేడియస్ 4గా కలిగి ఉంది కాబట్టి ఏం చెప్తున్నాం మనం అండి, పై ఆర్ స్క్వేర్ అంటాం, అంటే 16π అంటాం. దాంట్లో సగం కాబట్టి 8π అయ్యిద్ది. అంటే ఈ మొత్తం 8π అయ్యిందండి. మొత్తం ఏమవ్వాలి, 8π. ఇది మొత్తం కలిపినప్పుడు ఒకవేళ దాంట్లో నుంచి స్క్వేర్ తీసామనుకున్నా, అలా 16 తీసామనుకో, అదే మన ఆన్సర్ అయిపోవాలా? 8π-16 అండి. ఏ ఫార్ములా వాడలేదు, ఏమీ చేయలేదు, ఏం పెద్ద సొల్యూషన్ లేదు, చేసేసాం అయిపోయింది ఆన్సర్ వచ్చేసింది. మరి 8π-16 నాకు ఆన్సర్ లేదన్నామంటావా? 8 బయట తీసే అప్పుడు π-2 అయిపోయింది కదా ఆప్షన్ 1. 8π-16 వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. పూర్తి కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే నా యొక్క వీడియో చూడండి, నా యొక్క 2D వీడియో చూడండి, అయిపోయింది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 59. ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఎక్స్ సచ్ ద 2018, 1998 అండ్ ఎక్స్ ఆర్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. 2018, 1998 మరియు ఎక్స్ అనేవంటే ఒక త్రిభుజం యొక్క భుజాలు అయితే కనుక ఎక్స్ యొక్క విలువ పాజిటివ్ ఇంటిజర్స్ ఉండేట్టు ఎన్ని పాజిటివ్ ఇంటిజర్స్ కాగలదు, అంటే ఎక్స్ యొక్క విలువ ఎన్ని విలువలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సరే, ఎక్స్ అనేది ఒక 3వ సైడ్ అండి త్రిభుజంలో. మనం 7వ తరగతి తెలుసుకుంటాం బేసిక్ ఇన్ఈక్వాలిటీ థియరం. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఈ 2 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఎక్స్ వాల్యూ. మరి వీటి మీద డిఫరెన్స్ ఎంత ఉందంటే ఒక 2 18 20 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి మినిమం 21 అవ్వాలి. 21 కాడి నుంచి తీసుకుంటే కనుక ఏమవ్వగలదు దాని వాల్యూ అంటే 21 22 23 అట్లా ఎక్కడ దాకా వెళ్ళగలదు అంటే కనుక వీటి యొక్క సమ్ కంటే ఇది చిన్నదై ఉండాలి. మరి వీటి యొక్క సమ్ అంటే ఒక రెండింటి పంపిస్తే కనుక 2000, 2000, 2000, 4000, 16 కంటే చిన్నదవ్వాలి. కాబట్టి ఏం చెప్పచ్చు, 4015. అంటే దాని యొక్క వాల్యూ 21 కాడి నుంచి 4015 దాకా ఉండగలదు. కాబట్టి ఎన్ని విలువలు ఉన్నాయంటే రేపు 20 తీసేస్తే 15 ఇంకా 5 పోవాలి, 3995. దట్ ఈస్ ఆప్షన్ 4, 3995. వెరీ సింపుల్ క్వశ్చన్, 7వ తరగతి బుక్లో కూడా ఉంటుంది ఆ థియరం, బేసిక్ ఇన్ఈక్వాలిటీ థియరం. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 60. ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ట్రయాంగులర్ ప్లేట్స్ ఇస్ కంప్లీట్లీ కట్ ఇన్ టు ఎన్ నంబర్ ఆఫ్ ఐడెంటికల్ స్మాల్ ఈక్విలేటరల్ ట్రయాంగులర్ ప్లేట్స్, విచ్ ఆన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి పాసిబుల్ వాల్యూ ఫర్ ఎన్. ఓకే చూడండి, ఒక సమబాహు త్రిభుజం ఉంది అంటండి. దీన్ని అంటే ఏం చేస్తారంటే కంప్లీట్లీ కట్ ఇన్ టు ఎన్ నంబర్ ఆఫ్ ఐడెంటికల్ స్మాల్ ఈక్విలేటరల్ ట్రయాంగులర్ ప్లేట్స్. దీన్ని ఒకే విధంగా ఉండేటువంటి అనేక ఎన్ అంటే అదొక నెంబర్ అనమాట, అన్ని స్మాల్ ప్లేట్స్గా కట్ చేశాడు ఈ పెద్ద ప్లేట్ని. అటు ఉన్నప్పుడు ఎన్ యొక్క విలువ ఏం కాగలదు అని అడుగుతున్నాడు. ఐడెంటికల్గా ఉండాలంటే ఖచ్చితంగా దాని యొక్క దీని యొక్క ధర్మాలన్నీ అది కూడా ఫాలో అవ్వాలి. అన్నీ కూడా 60 డిగ్రీస్ ఉండాలి, అన్ని సమానంగా ఉండాలి. ఈచ్ సైడ్ సమానంగా ఉండాలంటే ఖచ్చితంగా మిడ్ పాయింట్స్ నుంచే వెళ్ళగలదు. మిడ్ పాయింట్స్ నుంచి తీసినప్పుడు ఇది కూడా వెరీ బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఒక సమబాహు త్రిభుజంలో మిడ్ పాయింట్స్ నుంచి గీచింది ఏమైతే 4 సమాన భాగాలకు విభజించింది. కాబట్టి ఇది 1, 2, 3, 4 4 భాగాలు కూడా సమానంగానే ఉంటాయి. అంటే మొదటిసారి నువ్వు కట్ చేసినప్పుడు 4 వచ్చినాయి. ఒకవేళ మరలా ఈచ్ దాన్ని తీసుకున్నావు, ఏదో ఒక పార్ట్ తీసుకోండి, ఈ పార్ట్ నేను తీసుకున్నాను, అది కూడా ఏంది ఒక సమబాహు త్రిభుజమే కదా, మరలా దాన్ని కూడా ఎన్ని భాగాలు చేయొచ్చు, మరలా సమానంగా ఉండేట్టు 4 భాగాలు చేయొచ్చు. అదేవిధంగా 4 భాగాలు చేయొచ్చు. తర్వాత మరలా వచ్చిన ఈ చిన్న దాన్ని మరలా తీసుకుని ఆ ట్రయాంగిల్ని మరలా చేసుకుంటే ఇంకొక 4 భాగాలు రెట్టింపు అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉండాలి, 4n గానే ఉండాలి. 4n అది మాత్రం మనకు అర్థం అవ్వాలి. పెద్ద భాగాన్ని 4 భాగాలు చేసాం, మరలా ఈచ్ 4 4 ఒక భాగాన్ని తీసుకుని మరలా 4 4 చొప్పున అట్లా చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి 4 × 4 × 4 అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదే ఆన్సర్ అనేమి లేదు, అది ఒక ఆ విధంగా ఒక ప్రొగ్రెషన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఏం కాగలదు అంటున్నాడు, ఏమి కాగలదు, అయ్యే ఛాన్సెస్ దేనికొన్నాయి అంటే కనుక ఖచ్చితంగా 4 ఎక్స్పోనెంట్ రూపంలో ఉన్నదే మన ఆన్సర్ అయ్యింది. 206ని 4 ఎక్స్పోనెంట్లో రాయను, 216 4 ఎక్స్పోనెంట్లో రాయను, 256 రాయొచ్చు. 4 4 = 256 16 16. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3నే మన ఆన్సర్ అయ్యింది. 296ని కూడా నువ్వు 4 ఎక్స్పోనెంట్లో రాయలేవు, 4 ఎక్స్పోనెంట్ రూపంలో రాయలేవు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ 256 మాత్రమే అవ్వదు,
ఫోర్ పవర్ ఫైవ్ అయినా అవ్వచ్చు, ఫోర్ పవర్ సిక్స్ అయినా అవ్వచ్చు, ఫోర్ పవర్ సెవెన్ ఏమైనా కావచ్చు. వాడు ఏం కాగలదు, అయ్యే సంభావ్యత దేనికి ఉంది అని అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అయ్యే సంభావ్యత ఫోర్ పవర్ ఎన్ దగ్గరే ఉంటుంది. ఆ ఎన్ వాల్యూ ఇక్కడ ఫోర్ అయింది, ఫోర్ పవర్ ఫోర్ ఈక్వల్ 256 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అన్నీ కూడా పెద్ద కష్టమని క్వశ్చన్లేం కాదండి. ఏమాత్రం మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్న సబ్జెక్ట్ నేర్చుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసిన ఎగ్జామ్కి వెళ్ళడానికి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఇండియా వైడ్గా ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోనే కంప్లీట్గా సాల్వ్ చేశామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ బుక్ రెండు పుస్తకాల యొక్క పూర్తి బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క వీడియో కోర్స్ అని తీసుకోవచ్చు, లేదా కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ వరకైనా సపరేట్గా కోర్స్ తీసుకోవచ్చు, లేదు రెండింటిని కంబైన్డ్గానే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ వరకే వీడియో కోర్స్ కావాలనుకుంటే దాంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్లో ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. పూర్తి కాన్సెప్ట్ క్లారిటీ కోసం సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మన కోర్సు యొక్క ఎక్స్క్లూజివ్ ఫీచర్ అన్నమాట. కాన్సెప్ట్ వీడియోస్తో పాటు 5150 ప్రశ్నలకు పూర్తి కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్ కట్స్తో వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 230 గంటల వరకు ఉంటుంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది తెలుగులో దొరకదు కాబట్టి ఆ పూర్తి పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి పీడిఎఫ్ కూడా నేను అందిస్తాను. కోర్సు అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మరెవ్వరు కూడా మీకు ఒక కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చే వేరే కోర్సులు అంటూ లేవు. నేను మాత్రం ఒక కోర్సు ఒకే ఫీజుతో మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కోర్సును పర్చేజ్ చేసుకోవాలి మరియు అడిషనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు కిరణ్ ప్రకాశన్ ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ ఈ బుక్ యొక్క వీడియో కోర్స్ తీసుకుంటే దీంట్లో మీకు అర్థమెటికు ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇస్తాను. దీంట్లో మీకు 9500 పైగా ప్రశ్నలకు వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 300 పైగా గంటలు ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంస్లోనూ ఉంటుంది. ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరియు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా చెప్పగలను, మన తెలుగులో ఇప్పుడే కాదు మరొక 4-5 సంవత్సరాల తర్వాతైనా ఇటువంటి బెస్ట్ కోర్స్ అయితే కనుక మీకు కనపడదు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాశ్ ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ రెండు పుస్తకాల యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ సపరేట్ వీడియోస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ది బెస్ట్ షార్ట్ కట్స్తో వీడియో సొల్యూషన్ అనేది ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మరియు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన 8374940228 ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.